సోదరులారా, ముందు నా పరిచయం వినండి. నా పేరు అశోక్ కుమార్ మునికుంట్ల. నేను గౌడ కులానికి చెందినవాణ్ణి. నా కులం భారతదేశంలోని మనువు వారసులైన పాలకుల చేత వెనుకబడ్డ తరగతుల వర్గంలో చేర్చబడింది. కులాల వ్యవస్థ మన భారతదేశంలో పెకిలించి పారవేసే వీలు లేని విధంగా వేళ్ళూనుకుని పోయేలాగా ఈ మనవంతరవాదులు స్థాపించి ఉన్నారు. ఇటు పరిస్థితుల్లో ఎవరైనా కులాలకు అతీతంగా రాజకీయాలు ఉండాలి అన్నారంటే అది వాళ్ళ స్వార్థపూరితమైన తమ ఆధిక్యత నిలుపుకునే ప్రయత్నమే కానీ వేరొకటి కాదు అని గుర్తించాలి. అంతేగాక దేశంలోనే అత్యధిక జనాభా కలిగి ఉన్న వెనుకబడ్డ తరగతుల ప్రజలను ఐక్యం కాకుండా స్వాతంత్ర ఫలితాలను అనుభవించనీయకుండా అడ్డుపడుతూ తొక్కి పెడుతూ అధికారం తమ చేతిలో నుండి జారిపోనివ్వకుండా ఎల్లకాలం తామే పాలకులుగా కొనసాగే కుట్రలు ఉన్నాయని సోదరులు గుర్తించాలి. పోతే దేశంలో స్వాతంత్ర్యానంతరం కలిగిన రాజకీయ పరిణామాలను గమనిస్తే వెనుకబడ్డ కులాల లేక తరగతుల వారికి జరుగుతున్న అన్యాయం కొట్టొచ్చినట్లుగా కనిపిస్తుంది. మన తరగతి ప్రజలలో అభివృద్ధి శూన్యము. చేతి వృత్తులు మన కులాల సొంతం, కానీ ఆధునీకరించబడ్డ పరిశ్రమల కారణముగా చేతి వృత్తులు మాయమైనవి. విద్యాపరంగా మనకు ఎలాంటి ప్రాముఖ్యత లేదు. ప్రభుత్వోద్యోగాల్లో మన వర్గానికి కేటాయింపులు లేకుండినవి. కీర్తిశేషులు బీపీ మండల్ గారు తమ జీవిత పర్యంతం పోరాడి సాధించిన 27% కేటాయింపులకు తూట్లు పొడిచి అమలు దగ్గరికి వచ్చేసరికి 8% మించనీయడం లేదు. విద్యారంగంలో కేటాయింపులు లేకపోవడం వల్ల మన వర్గ యువకులు అధిక శాతం వెనుకబడి ఉన్నారు. మన వర్గ యువకుల అణచివేత ఎంత తీవ్ర స్థాయిలో ఉన్నది అంటే ఈసారి సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో ఉత్తీర్ణులు అయ్యి సెలక్షన్ వద్ద మీరు క్రీమీ లేయర్ నియంత్రణను అనుసరించి ఉద్యోగాలకు అనర్హులు అని 300 చిలుకు యువకుల అభ్యర్థిత్వాలను తిరస్కరించారు. ఇలాంటి అణచివేతలకు గురి అవ్వడానికి ప్రజాస్వామ్యంలో అధిక సంఖ్యాకులం అయ్యి కూడా మన వర్గ ప్రజలకు రాజకీయ పరిజ్ఞానం లేకపోవడం వల్ల మన వర్గ ప్రజలకు రాజకీయాలలో సరిపడా ప్రాతినిధ్యం లేకపోవడం వల్ల మనం అభివృద్ధికి నోచుకోకుండా ఈ దేశంలో శాశ్వతంగా 2వ శ్రేణి పౌరులుగా కొనసాగుతున్నాం. మన వర్గంలోని కొంతమంది పెద్దలు రాజకీయాల్లో పాల్గొంటున్నప్పటికీ తమకు ఎలాంటి స్వాతంత్ర్యం ఇవ్వని రాజకీయ పార్టీల నాయకత్వం అండలో మాత్రమే పనిచేస్తున్నారు. కాబట్టి మన వర్గ ప్రజలకు ఎలాంటి న్యాయము చేకూరడం లేదు. వెనుకబడ్డ తరగతి అలాంటి నాయకుల వల్ల మన వర్గ ప్రజలకు ఎలాంటి లాభము చేకూరగలదని మనం ఆశించడం మన అమాయకత్వమే అవుతుంది. ఇలాంటి పరిస్థితులలో మేము మన కోసం మనది ఒక రాజకీయ పార్టీ, మొదట్లో ప్రాంతీయ పార్టీ అనుకున్నా అది జాతీయ పార్టీ అర్హత తీర్చిదిద్దుకునేలాగా రూపొందుతుంది. 2 నెలాఖరులోగా మన పార్టీ గుర్తింపు పత్రాలు మన చేతికి అందేలాగా ఉన్నవి. వెనుకబడ్డ తరగతి కులాల వారి ఆశీర్వాదాలతో అభిమానాలను చూరుకునేలాగా బహుజన రాష్ట్ర సమితి రాజకీయ పార్టీ దినదినాభివృద్ధి చెందుతూ మన వర్గ ప్రజల చేతిలో ఒక పరికరంగా మారాలని కోరుకుంటూ మీ భవదేయుడు అశోక్ కుమార్ మునికుంట్ల.